పార్వతీ కళ్యాణమే విష్ణుభక్తికి తార్కాణమైంది. ఆ ఆయుధాలే ఈ లోకానికి వచ్చి ఆళ్వారులుగా 12 మందిగా అవతరించి వాళ్ళందరూ కూడా మహాభక్తులై విష్ణుమూర్తి గురించి ద్రావిడంలో పాడారు. ఈ మాట నేను చెప్పింది కాదు, మహా శ్రీమద్ భాగవతంలో ఉంది. ద్రావిడేషుచ భూరిశః అంటూ తామ్రపర్ణి నదీయత్ర కృతమాలా పయస్విని అని మనకిచ్చారు. అందువల్ల ఆయా ప్రాంతాల్లో పుట్టిన మహనీయులే ఆళ్వార్లై వాళ్ళు పాడారు భగవంతుని గురించి. అవే దివ్య ప్రబంధాలైనాయి. అటువంటి పార్వతీ కళ్యాణం ఇక్కడ జరుగుతుంటే ఒకసారి నాకు అది స్ఫురణకు వచ్చింది. చాలా ఆనందం వేస్తుంది. ఇంత రాత్రి అయినా మనసులో మీరంతా ఉండడం, ఏ శ్రమ అనుకోకపోవటం మీ భక్తికి నిదర్శనం. ఇలాంటి గొప్ప కార్యాలు ఎన్నో నరేంద్ర చౌదరి గారు చేయాలి, ఇలాంటి వాటిల్లో మీరంతా పాల్గొనాలి అని కోరుకుంటూ ఒక్క విషయం చెప్పి ముగిస్తా. సమాజంలో ఇప్పుడు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. అటు రకాల కొన్ని రకాలుగా కోర్టులు కావచ్చు, మిగతా వ్యక్తులు కావచ్చు, ఎందరో నిర్దేశించి మనల్ని ఆ గుళ్ళకి వెళ్ళొద్దు, ఈ గుళ్ళకి వెళ్ళొద్దు, దీపాలు ఇంతవరకే కాల్చాలి, దీపావళి చేసుకోవాలి ఇలాంటివి చెప్తున్నారు. చాలామంది భక్తులు స్వామీజీలు ఎందుకు స్పందించట్లేదు అని అడుగుతున్నారు. మా జీఎస్ స్వామి ఒకటే చెప్తున్నారు, స్వామీజీలు స్పందించడం కాదు, సమాజం స్పందించాలి. ప్రతిదానికి స్వామీజీలు రాకూడదు. ప్రతి వ్యక్తి ధర్మం నాది అనుకుని నేను పోరాడతాననుకోవాలి. ఈ వేదిక దానికి ఉపకరించాలి.